नमस्ते फ्रेंड्स नी वीडियो स्टार्ट कने मुझे रे क्वेश्चन अड़ता है आंसर्स कामेंट सेक्शन क्वेश्चन नंबर वन हू इज इंडिया रिचेस्ट चीफ मिनिस्टर अंड क्वेश्चन नंबर टू हू इज इंडिया रिचेस्ट अपोजिशन लीडर आफ् दि स्टेट वीडियो पास आंसर्स कामेंट सेक्शन टाइप चयी ई होप आंसर्स कमिंग टू द आंसर्स आंसर नंबर वन सीएम जगन मोहन रेड्डी आंसर नंबर टू चंद्रबाबु नायडू सो इप्पुडु मीरी आंसर्स चूसी देशंलो आंध्र रिचेस्टेड अनुकुंटे मीरु पोरपडिनट्टे देशंलो तहतकु मिंची अप्पुलु कलिगिन राष्ट्रंलो आंध्र मोदटि वरसलो उंदी मरी ई रोजु इलांटि परिस्थिति राडनिकि कारणं एवरनेदि वीडियोलो चेप्तानु अलाने इप्पुडुन्न परिस्थितुलु इलाने कोनसागिते मरो 4 संवत्सरालो ई राष्ट्र भविष्यत् ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు భార్గవ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ నేను ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం 2014 ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి బైఫర్కేషన్ గిఫ్ట్గా ఏంటి అప్పు 134,000 కోట్ల రూపాయలు వచ్చింది లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి సీఎం పదవిని కట్టబెట్టారు 5 సంవత్సరాలు బాబు గారు ఏం చేశారు అనేది ఈ వీడియోలో మాట్లాడను ఎందుకంటే ఈ వీడియో అజెండా అది కాదు కట్ చేస్తే 2019 టీడీపీ ఘోరంగా పరాజయంపాలైంది బాబు గారు మొత్తం 334,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోయారు ఇందులో ప్రభుత్వ అప్పు 258,000 కోట్ల రూపాయలు కంటాజియస్ లోన్స్ అంటే బాండ్స్ కింద ష్యూరిటీస్ కింద గవర్నమెంట్ కట్టవలసిన అప్పు 58,000 కోట్ల రూపాయలు అలానే పవర్ సెక్టార్ కంపెనీస్ కి సివిల్ సప్లైస్ కి అలానే మిగిలిన కంపెనీల అన్నిటికీ కట్టవలసిన బాకీలు 18,000 కోట్ల రూపాయలు మొత్తం కలిపితే 324,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ మొత్తం మన రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ ఇప్పుడు జగన్ గారి సీఎంఐ సంవత్సరం దాటింది ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 2 బడ్జెట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మొదటి బడ్జెట్ అంటే 2019-20 బడ్జెట్లో మొత్తం 227,000 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు మరి ఇంత డబ్బులు ఖర్చు చేయాలంటే అంత డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు రాష్ట్ర రాబడి చూడండి బడ్జెట్లో 179,000 కోట్ల రూపాయలు టాక్సెస్ రూపంలో అలానే సెంట్రల్ గ్రాంట్స్ రూపంలో వస్తాయని చూపించారు 46,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పారు నేను ఇంతవరకు చెప్పినది ఎక్స్‌పెక్టెడ్ సంవత్సరం తరువాత 179,000 కోట్లలో 115,000 కోట్లు మాత్రమే గవర్నమెంట్ కి రిటర్న్స్ వచ్చాయి అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 35% తక్కువ వచ్చింది అలానే బడ్జెట్ లో 46,000 కోట్ల అప్పు అనుకుంటే అది 52,000 కోట్లు అయ్యింది ఇది కేవలం ఒక్క సంవత్సరానికే మరి ఈ సంవత్సరం అంటే 2020-21 కు గాను 60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని ప్రతిపాదించారు సంవత్సరం తరువాత ఇప్పుడున్న కరోనా పరిస్థితులకి ఈ 60,000 కోట్లు కాస్త 8,000 కోట్లు అవుద్దో ఆ దేవుడికే తెలియాలి మరి ఇంత అప్పు చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు అంటే గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినట్టు నాకైతే కనిపించలేదు ఈ వీడియో ఎవరైనా వైసీపీ భక్తులు చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో జగనన్న చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం మరి ఇంత అప్పు చేసి ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంట్రా అంటే ప్రజలకి సంక్షేమ పేరుతో విపరీతంగా డబ్బులు పంచుతున్నారు మీలో కొంతమంది నన్ను అడగొచ్చు ప్రజల డబ్బులు ప్రజలకు పంచితే తప్పేంట్రా అని చూడండి రాష్ట్రంలో ఖర్చులకు మించి డబ్బులు ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పేరుతో డబ్బులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు బట్ అప్పు చేసి మరి ప్రజలకి ఫ్రీగా డబ్బులు పంచడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇలానే ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ చేయకుండా అప్పులు చేసి ప్రజలకి సంక్షేమ పేరుతో ఫ్రీగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మరో 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోవు అప్పుడు మనకి ఎవరు అప్పు కూడా ఇవ్వరు మన రాష్ట్రంలో జనరేట్ అయిన ఇన్కమ్ మొత్తం అప్పటి వరకు ఉన్న అప్పులకి వడ్డీలు అసలు కట్టడానికి సరిపోద్ది లాస్ట్ ఇయర్ 2019-20లో మన రాష్ట్రం మొత్తం 35,000 కోట్ల రూపాయలు అప్పుకి అసలు వడ్డీ కింద కట్టింది మన ప్రభుత్వం మరి రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఐన్స్టీన్ వచ్చి చెప్పనవసరం లేదు జనరల్గా మన ఇంట్లో మనం యూజ్ చేసే ఫార్ములాను యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కొచ్చు మన ఇంట్లో మన ఆదాయం తగ్గినప్పుడు ఏం చేస్తాం ఖర్చులను తగ్గించుకుంటాం లేదా ఖర్చులు తగ్గనప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటాం లేక మూడవది ఎక్కువ మంది యూజ్ చేసేది
ఖర్చులని ప్రయారిటైజ్ చేయడం అంటే అవసరం లేని చోట ఖర్చు చేయకుండా అవసరం ఉన్న చోట ఖర్చు చేయడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రీసెంట్గా జనవరిలో అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు డిపాజిట్ చేసింది. ఇందుకు గాను మొత్తం 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇదే పథకాన్ని గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు మాత్రమే ఇస్తే ఈ డబ్బులో కనీసం 70% సేవ్ చేయొచ్చు. ఇలానే మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని కొన్ని మోడిఫైస్ చేసి అసలైన పేదవారికి డబ్బులు చేరితే అందరూ ఈ పథకాల్ని సపోర్ట్ చేస్తారు. చూద్దాం గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడిచినా దివాలా తీసినా దీన్ని అనుభవించాల్సింది మాత్రం ఇక్కడున్న ప్రజలే. మీరు ఎంతగానో ప్రేమించే మీ నాయకులు ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. సేమ్ థింగ్, వైసీపీ ఓడిపోయినా జగన్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లులు అలానే వాళ్ళ బిజినెస్లు హైదరాబాద్లో ఉన్నాయి. కానీ మన ఇల్లులు వ్యాపారాలు ఉన్నది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం జీవించాల్సింది ఇక్కడే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ అలానే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.